బాడీకి సార్ ఇలా రాత విక్కీ గారు కవర్ చేయండి. మా అబ్బాయి వైజాగ్ ఏయూలోనా ఎంబీఏ చదువుతున్నాడని వైజాగ్లో ఉన్నారు. 2 రోజులుగా జ్వరమని ఇంటికి వచ్చారు. సరే జ్వరం కదా అని చెప్పేసి నేను జ్వరం మాత్రలేవు తీసుకోవడం జరిగింది. జ్వరం కంట్రోల్ అయిపోయింది. ఇంతట్లో ఊపిరి కొద్దిగా తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాన్న అని చెప్పేసి ఆ అబ్బాయి నాకు అన్నాడు. అప్పుడు మరి వాళ్ళ అమ్మ ఏమంది, సరే ఇమీడియట్లీ ముందు మనం హాస్పిటల్కి మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎందుకంటే ఇక కరోనా దేశం మీద ఎక్కువై ఉంది కదా, ఏమిటో మరి దాని పరిస్థితి ఏమిటో చూద్దామని చెప్పేసి ఆవిడ అనడంతో నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంతట్లో మా నాయకులు దువ్వాడ శ్రీనివాసరావు గారి దగ్గర కూడా వెళ్ళాను. ఈయన మన మనిషి మన కార్యకర్త కాబట్టి ఆయనకి ఇమీడియట్లా ఆయనకి అడ్మిషన్ చేసుకోండి అని ఆయన కన్సల్టింగ్ శ్రీనిబాబుతో చేశారు. వెంటనే ఆక్సిజన్ పెట్టండి అంటే అక్కడ తాత్కాలికంగా కుర్చీ మీద కూర్చుని పెట్టి ఏదో ఆక్సిజన్ పెట్టారు. ఆ ఆక్సిజన్ తీసి మరి ఇంకా ఆక్సిజన్ అనేది ఇవ్వక వైద్యం అనేది ఏమిటా రోగమో లేకపోతే వచ్చిన డిసీజ్ రేటు మరి చూడలేదు. దాని మీద టెస్టులు ఏం చేయకుండా రాత్రి 11:30 మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేజీ అంటే బలగ హాస్పిటల్ తరలించారు. అంటే బలగదే కదా, తరలించిన తర్వాత మేము ఈ బోగాడు తెలుసుకుని ఈ కుర్రోడు జర్నీలో నాన్న నాకు ఎక్కడ ఇస్తారని అన్నారు అక్కడ పంపించేస్తున్నారని కుర్రోడు ఫోన్ చేశాడు నాకు జర్నీలో. వెంబడినే నేను ఇక్కడికి వెళ్ళి ఏమయ్యా రాత శ్రీని గారు చెప్పారు రేపు తెల్లారి భర్త ఖాళీ అవుద్ది అన్నారు, రేపటికి నా కొడుకుంటే కంగారు అవుతాడు బయటికి, లేదు అలాగ అనుకుని నేను బయట ఎక్కడ వైద్యం చేయించుకున్నాను కదా, ఇప్పుడు నమ్మించేవి ఈ రాత్రి మీద ఇలా పంపించారట అని నేను వెళ్ళి అడిగాను. ఆ ఆందోళనతో ఆడికి లేని వ్యాధులు అంటించడానికి COVID-19 వార్డులోకి అక్కడ తీసుకెళ్లి రిమ్స్లో జాయిన్ చేశారు. ఆ టెన్షన్ ఆ చుట్టూ వాతావరణం తట్టుకోలేక నా కొడుకు బెంగ పెట్టుకుని మరణమై వచ్చాడు నా ఇంటికి. ఎంత దౌర్భాగ్యమా, 28 సంవత్సరాల కొడుకయ్యా పీజీ చేసి డిగ్రీ వాళ్ళరయ్యా, అలాంటి వాడికి ఈ రోజు నేను మొగులుకుంటాను, అలాంటి బతుకుతాడు వేస్ట్ కదా. ఎవరి కోసం బతకాలి, గవర్నమెంట్ ఇటువంటి చర్య తీసుకుంటే ఎన్ని మంది అలాంటి వాళ్ళు బలి అయిపోతున్నారు. ఇటువంటి నిర్లక్ష్య ద్వారా ఎవరికైనా ధర్మమా సార్? ఇంకో విషయం సార్, అక్కడ ఏమిటి ఆ పేషెంట్ రోగం ఏంటని తెలుసుకోవాలి కదా, మినిమం ఫస్ట్ ఎయిడ్ కదా అది. పట్టుకెళ్ళిపోతున్నారు ఆందోళనతో చెప్తే మీ మాడేనకు పరుగులు తీసి మేము కేజీ అంటే బలగ హాస్పిటల్ అంటే చుట్టు తిరిగి లోపు మాకొకలక ఆడు కష్టం మాకు తెలియక ఏడు జరుగుతుందంటే నాన్న డాక్టర్లే కదా ఆక్సిజన్ ఇక్కడ అంతది నాన్న, దేశం వల్ల ఆక్సిజన్ లేదంటది నాన్న, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పోని ఊపిరి ఆడుతుంది నాన్న, నమ్మి మీ ముంచి నా కొడుకు శవంగా తెచ్చుకున్నాను లేకుంటే నేను ఏదో ప్రైవేట్ హాస్పిటల్కే తీసుకెళ్ళిపోయేవాడు. ప్రాబ్లము ఆక్సిజన్ అది COVID-19 అనుకుని నేను నమ్ముంచలే కానీ ఏదో ప్రాబ్లం అనుకుంటే నాకు కలిగిన దగ్గర తీసుకెళ్ళి బాగు చేసుకుందినయ్యా నా కొడుక్కి. టెస్ట్ చేయకుండా చూడండి చెట్టు అంత కొడుకు నేల కోల్పోయి వాడి చేతుల మీద నీరు కాలం చేయవలసింది ఆడు నా చేతుల మీద అనేటప్పటికి ఈ జనరల్ మరణ సమస్య నేను భరించలేదు. చూడండి నా పని ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.